ములుగు జిల్లా ఏటూరి నాగరం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం పక్కన గల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వైజ్ వర్కర్లు మరియు అవుట్ సోర్సింగ్ వర్కర్లకు 12 నెలల నుంచి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, తమ పనిని పర్మినెంట్ చేయాలని లేని పక్షంలో సెప్టెంబర్ 6 నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతామని తెలిపారు. ఇప్పటికే 5 రోజులు అయినవని కలెక్టర్ గారు అని పీఓ గారు కానీ డీటీఓ గానీ ఇంతవరకు పట్టించుకోవడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి, సిపిఎం మండల అధ్యక్షుడు దావూద్ సంఘీభావం తెలపడం జరిగింది. సార్ నాగేశ్వరరావు, రైల్వే వర్కర్. నేను ఒక సర్వీనాయకుడు. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే, కనీసానికి 12 నెలల నుంచి 15 నెలల దాకా ఇప్పటిదాకా రైల్వే వర్కర్స్ సర్వీసు లేదని పోరాటం చేసినాము. కలెక్టర్ గారికి కలుసుడైంది, కమిషనర్ గారికి కలుసుడైంది, పిఓ కలుసుడైంది. ఇంతవరకు కలిసినప్పుడైనా ఇచ్చినప్పుడైతే కాగితాలు తీసుకుంటాను, పరాకత్తుగా ఫోటోలు దిగుతాను. మరి కనీసానికి ఎందుకు మేము దీన్ని సెట్ చేస్తగలుగుతాం కదా, ఇది మా చేతుల్లో పనే కదా, మేము చేస్తాము, మరి ఇంతదాకా ఎందుకు పోతారనే తనలేదు. తీసుకున్నారు, ఫోటోలు దిగిండ్రు, అది అట్లే పెట్టుకున్నారు. ఇప్పటికీ సమ్మె స్టార్ట్ చేసి 5 రోజులకు మొదలైనా కూడా ఇంతవరకు ఎలాంటి అధికారి కూడా దీని గురించి ఎందుకు చేస్తాను అసలు ఏంటిది అని అడిగిన వాడు కూడా లేడు ఇంతవరకు. హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ 5వ రోజు రిలే దీక్ష శిబిరాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి గారు ప్రారంభించినారు. ఈరోజు 5 రోజులు నడుస్తున్నా దగ్గర ఉన్న పిఓ కానీ, వీళ్ళ ములుగు జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళ సమస్యల మీద కనీసం 15 నెలల నుంచి వెళ్ళి డైలీ వేజ్ వర్కర్స్కు వేతనాలు ఇవ్వంటే వీళ్ళ కుటుంబాలు ఏమైపోతున్నాయి? ఒక్క నెల జీతాలు లేకపోతేనే పిఓ కానీ కలెక్టర్ కానీ ఏ ఉద్యోగస్తులైనా ఆందోళన పడతాడు. మరి 15 నెలల నుంచి వీళ్ళ జీవితాలు ఎట్టున్నాయి అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడే వీళ్ళు ఏమంటున్నారు అంటే, కనీసం జీతాలు కాదన్నా, మాకు ఊకటానికి చీపుర్లు కూడా ఇస్తలేరు, మేము ఊకటోళ్ళము, కనీసం చీపుర్లు కూడా కొనుక్కోకపోతే మరి కొనియకపోతే మేము ఎట్టో ఊకాలని చెప్పేసి అంటారు. కాబట్టి వీళ్ళకి సంబంధించిన బట్టలు కానీ చెప్పులు కానీ, అదేవిధంగా ప్రభుత్వం వెంటనే వీళ్ళని ఇలా కేసీఆర్ గారు చెప్పిండు, తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ పోస్టులు ఉండదు, ఖచ్చితంగా అందరినీ పర్మినెంట్ చేస్తామన్నాడు. ఇలా హాస్టల్ వర్కర్ తెలిసిన కూలి ఇలా గవర్నమెంట్ వేతన ప్రకారం కలెక్టర్ జిల్లా గెజిట్ ప్రకారమే ఇలా 650 రూపాయలు ఉన్నది, 540 రూపాయలు ఉన్నది. కానీ వీళ్ళకి 323 రూపాయల జీతాలు వేతనం కట్టిస్తారంటారు, అది కూడా రెగ్యులర్గా లేదు. కాబట్టి వెంటనే హాస్టల్ వర్కర్స్ యొక్క వేతనాలు, పెండింగ్స్ వేతనాలు విడుదల చేయాలని, అదేవిధంగా వీళ్ళకు పర్మినెంట్గా గుర్తించాలని, ఈ యొక్క డబ్బులు కూడా ఈ డీటీడబ్ల్యూ అకౌంట్ నుంచి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క నిరాదీక్షకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నది. భవిష్యత్తులో ఈ యొక్క పోటానికి సంపూర్ణ పోటానికి మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాము.